అడగదలుచుకున్న వర్ధన్నపేట ప్రాంత రైతాంగం తరపున ఆయల్లో మీరు ల్యాండ్ పూలింగ్కు వ్యతిరేకంగా కొట్లాడుతుంటే నేను వచ్చి మీతో కూర్చున్న మిమ్మల్ని కలిసిన మీ కష్టాలు తెలుసుకున్నా మీ భూములలో పర్యటన చేసిన ప్రభుత్వ అభివృద్ధి ముసుగులో ఈ ప్రాంత ఎమ్మెల్యే ఎక్కడ రియల్ ఎస్టేట్ వెంచర్లు చేయాలన్నా అగ్వక్సాగ్వకి ఎక్కడ భూములు కొన్నా అన్నదమ్ముల మధ్యలో పంచాయతీలు పెట్టి తకరారు పెట్టి మీ భూములు అగ్రిమెంట్లు చేసుకుంటే అక్కడక్కడ రోడ్లు వచ్చినాయి. ఇవాళ ఈ ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్ పేరు మీద మీ తాతలు ముత్తాతలు మీకు ఆస్తులు ఇస్తే ఆ భూములు దున్నుకొని కూరగాయలు వండించి పంటలు వండించి గౌరవంగా బతుకున్న మిమ్మల్ని మీ భూములు గుంజుకొని బజార్ల దిక్కులేని అనాథలుగా పడేయడానికి ఈ ఆరూరు రమేష్ ప్రయత్నం చేయలేదా? మీరు పోతే మీ మీదకి బండి ఎక్కించాలని ప్రయత్నం చేయలేదా? మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. అప్పుడే మీరు మర్చిపోయినరా, ఇప్పటికా జీవో రద్దు కాలే. మీరు తంతరని ఎన్నికలలో గుద్దుతారని తాత్కాలికంగా వాయిదా పెట్టిరా జీవో. ఆ జీవో మీ మెడ మీద కత్తిలాగా ఉంది, మళ్ళా ఓట్లేస్తారంటే ఆ కత్తి మీ నెడ నరుకుతుంది, మీ భూములు గుంజుకుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా ఇక్కడ రైతాంగాన్ని గుర్తు చేయదలుచుకున్నా. మిత్రులారా, మీరు ఆలోచన చేయండి, ఏ త్యాగాల పునాదుల మీద ఈ తెలంగాణ రాష్ట్రం ఆర్పడ్డదో, ఏ త్యాగాల పునాదుల మీద ఈ తెలంగాణ ప్రజలు స్వేచ్ఛ కోరుకున్నారో, ఏ త్యాగాల పునాదుల మీద ఈ తెలంగాణ సమాజం సామాజిక న్యాయం కావాలి అని గొంతెత్తి వెలుగు అరిచిందో, ఏ త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణలో సమానమైన అభివృద్ధి జరగాలి, ప్రతి పేదవాడికి సంక్షేమ పథకం అందాలి అని వందలాది మంది బిడ్డలు కాకతీయ యూనివర్సిటీ సాక్షిగా ప్రాణ త్యాగాలు చేసిన ఆ త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం ఈరోజు పోలీసుల కాళ్ళ కింద దొరల చెప్పు కింద ఇవాళ మనల్ని అణిచివేసి మనల్ని తొక్కిపట్టి మన స్వేచ్ఛను గుంజుకొని మన భూములను ఆక్రమించుకొని మన బిడ్డలను బలి తీసుకొని మన ఆడబిడ్డల మీద దాడులు చేస్తున్న రాజ్యం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. మరి ఇవాళ మళ్ళొక్కసారి అవకాశం ఇవ్వమని వచ్చాడు, ఒక్కసారి కాదు, రెండు సార్లు కాదు, మూడోసారి కూడా మాకే ఇవ్వండి. ఎందుకంటే మా మనవణ్ణి మంత్రి చేసేది ఉంది, నా కొడుకాయిండు, బిడ్డ అయిండు, అల్లుడైండు, సటకుని కొడుకాయిండు, సుట్టపోడు దద్దమ్మ దాకరావు కూడా మంత్రి అయిండు, ఇక నా మనవాడు ఒకడు మిగిలిండు, వాడు ఇంటికి పోతే ముడ్డి మీద దంతున్నాడు మనవణ్ణి మంత్రి చేయాలని ముఖ్యమంత్రి మనల్ని అడుగుతుడు. వాడి కోసమో వీడి కోసమో కొడుకు కోసమో అల్లుడి కోసమో బిడ్డ కోసమో మనమడి కోసమో వందలాది మంది తెలంగాణ బిడ్డలు ప్రాణ త్యాగాలు చేసినరా, తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నారా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. ఇవాళ ఈ ప్రాంతంలో లక్షలాది ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. నీళ్లు నిధులు నియామకాలని ఆనాటి నుంచి ఈనాటి వరకు గొంతెత్తి ఎలిగించావు కదా, కాళేశ్వరం పూర్తి అయిందా? కాళేశ్వరం నువ్వు కడితే పూర్తి కాకముందే మేడిగడ్డ కుంగిపోయింది, అన్నారం పగిలిపోయింది, సుందిళ్లకు దిక్కులేని పరిస్థితి వచ్చింది. లక్ష కోట్లు దిగమింగి కాళేశ్వరం కట్టినా అన్నావు, మేడిగడ్డ బ్యారేజ్ నిర్మించినా అన్నావు, ఇవాళ నువ్వు కట్టింది కుంగిపోయింది. ఆ ఎల్ల బస్సులు పెట్టి పండుగలు చేసి ఊరు ఊరే నుంచి తీసుకెళ్ళావు. మరి నేను ఇవాళ అడుగుతున్నా, నువ్వు బస్సులు పెట్టకు, నువ్వు కిరాయి పైసలు ఇయ్యకు, మీడియా మిత్రులను తీసుకొని తెలంగాణ రైతులను తీసుకొని మేడిగడ్డ దగ్గరకు వస్తాం, నువ్వు కట్టిన మేడిగడ్డ బ్యారేజ్ ఎట్లుందో చూపియమని నేను అడుగుతున్నా. లక్ష కోట్లు దిగమింగి పేక మేడలు కట్టి ఇవాళ ఇసుక కదిలితే బ్యారేజ్ వంగింది అని అంటున్నాడు. బుద్ధున్న గాడిద కొడుకోవడాన్ని ఇసుక మీద బ్యారేజ్ కడతా ఆడే? మనం ఇండ్లు కట్టుకుంటలేమా? మనం సంసారం చేస్తలేమా? మనం రెండు ఫ్లోర్లు ఇల్లు కడితేనే 10 ఫీట్లు బున్యాది దొమ్మి భూమి దొంగి గట్టితనం వచ్చిన తర్వాత సిమెంట్ కాంక్రీట్ వేసి దాని మీద పిల్లర్లు వేసి ఇల్లు కట్టుకుంటున్నాం, అవునా? సంసారం చేసేటోడు ఎవడైనా 2.5 ఇళ్ళు కట్టిన బునాది తీస్తాడు, భూమి గట్టి తగిలినాకనే దాని మీద పిల్లర్లు వేస్తాడు, భీములు వేస్తాడు, ఇల్లు కడతాడు. మరి లక్ష కోట్లు పెట్టి కట్టిన మేడిగడ్డ కింద ఇసుక కదిలితే కుంగిపోయిందని చెప్తుండంటే చెప్పు తీసుకొని కొట్టాలనా లేదా? మీరు ఒక్కసారి చెప్పండి మిత్రులారా. ఎవడైనా చదువుకున్నాడు, అన్నం తినేటోడు,
ఇసుక మీద బ్యారేజ్ కడతాడా? ఇసుక కదులుతుంది కుంగిపోతుందా? ఎన్కట్కెవడు బుద్ధిమంతుడు పందిరేస్తానంట కుక్కతో కదలిగితే కూలిపోయిందంట. ఈడ ఎవ్వరం అట్లున్నది. ఇవాళ సూతం పారా అంటే పోలీసులను అడ్డం పెట్టి వచ్చిన వాళ్ళనల్లా లాఠీ ఛార్జీలు చేపిస్తున్నాడు. నువ్వు సొక్కమైన బ్రిడ్జ్ కడితే బ్యారేజ్ కడితే నువ్వు అడ్డుకునేది ఎందుకు? ఒకవేళ ప్రమాదంతోనే కూలితే చూపించడానికి నీకు వచ్చిన కష్టమైందని నేను అడుగుతున్నా. ఇవాళ అదే కాదు, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు. ఆయనలో ఇంకో మాట అన్నాడు, కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది, అవి డబ్బా ఇండ్లు, డబ్బా ఇండ్లు వద్దు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ముద్దు అన్నాడు ఈ సన్నాసి. నేను ఈ వర్ధన్నపేట పేదలను దళితులను నేను అడుగుతున్నా, బీసీలను నేను అడుగుతున్నా, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చినాయా? డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చినాయా? డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చిండా? మీకెవరికన్నా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చిందా? మరి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మనకు రాలే. గజ్వేల్లో 1000 ఎకరాలల్లో 100 గదుల కొద్దీ గడిని నిర్మించుకున్నాడు గజ్వేల్ల కేసీఆర్. ఆయన కొడుకు జన్వాడలో 100 ఎకరాలల్లో 100 కోట్లు పెట్టి ఆయన ఒక గడి నిర్మించుకున్నాడు. పంజగుట్ట చౌరస్తాలో ప్రభుత్వాన్ని 10 ఎకరాలల్లో 150 బెడ్రూమ్ల ఇల్లు ఆయన కట్టుకున్నాడు. తెలంగాణలో పిల్లలు 100లాది మంది చచ్చిపోయింది, 1000 ఎకరాల ఫామ్ హౌస్ నీకోసం, పట్నం పక్కనే 100 ఎకరాల ఫామ్ హౌస్ నీ కొడుకు కోసం, పట్నంలోనే 10 ఎకరాలల్లో గడీని భవంతులను నిర్మించుకోనికే మా పిల్లలు చచ్చిపోయినరా అని నేను అడుగుతున్నా. నేను అడగదలుచుకునే పేదల తరఫున, నేను అడగదలుచుకునే దళితుల తరఫున, నేను అడగదలుచుకునే బలహీన వర్గాల తరఫున 10 సంవత్సరాలు నీకు అవకాశం ఇస్తే 100,000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నావు, 1000 ఎకరాల భూములు ఆక్రమించుకున్నావు, ఇవాళ టీవీలు పెట్టుకున్నావు, పేపర్లు పెట్టుకున్నావు, కానీ మా పేదోళ్ళకేమన్నా ఇండ్లు ఇచ్చినవా? మా చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చినవా అని నేను అడుగుతున్నా. ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు. ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా? మీకెవరికైనా ఉద్యోగం వచ్చిందా? మీ ఇంట్లో మీ పిల్లలకు ఉద్యోగం వచ్చిందా? మన ఇళ్ళ ఎవరికి ఉద్యోగం రాలే. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చినాయి. ఆయనకు ముఖ్యమంత్రి అయిండు, కొడుకు మంత్రి అయిండు, అల్లుడు మంత్రి అయిండు, బిడ్డను ఓడగొడితే ఎంపీగా ఎమ్మెల్సీ పదవి ఇచ్చుకున్నాడు. సడ్డకుని కొడుకు సారాలు చూడ వచ్చిందని ఆయనకు రాజ్యసభ ఇచ్చిండు. ఇట్లాంటి పరిస్థితులు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకపోయి, దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వకపోయి, ఇంటికో ఉద్యోగం ఇవ్వకపోయి, మైనార్టీలకు 12% రిజర్వేషన్లు ఇవ్వకపోయి, గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇవ్వకపోయి, KG-PG ఉచిత విద్య, నిర్బంధ విద్య అమలు చేయకపోయి, ప్రభుత్వ ఉద్యోగస్తులకు కాంగ్రెస్ ఉన్నప్పుడు ప్రతి నెల 1వ తారీఖు నాడు జీతాలు వేసేది, ఇవాళ 20 రోజులు ఆలస్యమైంది. ధనిక రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగస్తులకు ప్రతి నెల జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఈ రాష్ట్రానికి దాపురించింది. ఇవాళ ఈ పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి మిత్రులారా. ఇవాళ ఆయన అంటుండు, నిన్న మన ఏడ చూసినా కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదని. నేను చెప్పదలుచుకున్నా ఆ సన్నాసులకు, కాంగ్రెస్ వస్తే బిడ్డ మీ కరెంటు ఊడవిక్త నేనని చెప్తున్న కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కరెంటు కాంగ్రెస్ రాగానే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్రావు, దయాకర్రావు, కవితారావు కరెంటు ఊడవీకుతా, మీకు ఫీజులే ఉండవు బిడ్డ, మీ మోటార్లు కాల్తాయి, మీ ట్రాన్స్ఫార్మర్లు పేల్తాయని చెప్పి ఈ వర్ధన్నపేట గడ్డ మీద నుంచే నేను చెప్పదలుచుకున్నా. ఆ దత్తమ్మ దయాకర్రావుకి ఏబిసిడీలే రావు, ఎవడన్నా మంత్రి ఇస్తాడా? నెత్తి మీద రూపాయి పెడితే 10 పైసలకు వణికిరాడు. అట్లాంటి ఎవడన్నా మంత్రి చేస్తాడా? కేసీఆర్ సుట్టం కాబట్టి మంత్రి అయ్యండి. నేను ఇప్పుడు కూడా సవాలు విసురుతున్నా వర్ధన్నపేట గడ్డ మీద నుంచి. ఆళ్ళు రాసిన మొత్తం, ఏబిసిడీలు మొత్తం రాసిన దయాకర్రావుకి ఏది అడిగితే అది రాసిద్దామయ్యా. అట్లాంటి వాళ్ళని మంత్రులను చేసి ఇవాళ మన జీవితాలు ఆగం చేస్తున్నాడు. ఇక మీ ఆరు రమేష్ గురించి నేను చెప్పాల్సిన పని లేదు. వరంగల్ ఆక్రమించుకుంటే అడ్డంగా బంగ్లాలు కడితే వరదలు వచ్చి వరంగల్ మునిగిపోయింది. ల్యాండ్ పూలింగ్లో మీ భూములు గుంజుకోవాలనుకున్నాడు, అడగనీకపోతే మిమ్మల్ని పోలీసులను పెట్టి కొట్టించాడు. ఈ పరిస్థితుల్లో ఎన్నికలు వచ్చినాయి. ఇవాళ ఈ ఎన్నికలు ఒక పోలీసు దొంగ మధ్యలో జరుగుతున్నాయి. మీరు పోలీసు వాళ్ళ పక్కన ఉంటారా, దొంగల పక్కన ఉంటారా, మీరు ఆలోచన చేసుకోండి. ఈడున్న
దయాకరవైనా రమేశైనా ఈ నుంచి వలసపోయిన శ్రీయారైనా బానిసలే కదనయ్య వీళ్ళెవరి ముందలన్న గొంతెత్తి మాట్లాడగలరా సమస్యలను ప్రస్తావించగలరా ఈ బానిసలు మనకి ఎమ్మెల్యేలు కావాలనా అతి ముఖ్యమైన పని హేరా పేరి లేకుండా ఒకని భూమి మరొకడు కాజేయకుండా ఎవని కోపం వచ్చినా కిందిమి చేయకుండా ధరణి పోర్టల్ తెచ్చినాం ఆ ధరణి పోర్టల్ వల్ల ఇలా నిశ్చింతగా ఉన్నారు రైతులు ఎవరి భూమి ఇంకోటి రాసేది లేదు ఇంతకుముందు ఎంతమంది ఉండరు విఆర్ఓ ఒక భర్త దాని మీద రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఇంకో భర్త ఎంఆర్ఓ ఒక ఆయన ఆయన మీద ఆర్డీఓ ఆయన మీద జాయింట్ కలెక్టర్ ఆయన మీద కలెక్టరు రెవెన్యూ సెక్రటరీ సీసీఎల్ఏ రెవెన్యూ మినిస్టర్ ఇలా ఎవరొక్కల కోపం వచ్చినా రైతు భూమి కింది మీద అయిపోయేది కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం కాబట్టి గవర్నమెంట్ తన దగ్గర ఉన్న అధికారాన్ని తీసి ఇలా మీకు అప్పచెప్పినది మీ భూమి మీద యాజమాన్యం మీ చేతుల్లోనే ఉంది మీరు మీ సొంత బొడనవేలు పెడితే తప్ప మీ బయోమెట్రిక్ పెడితే తప్ప మీ భూమిని మార్చే అధికారం రాష్ట్రంలో ఇలా చీఫ్ మినిస్టర్ కూడా ముఖ్యమంత్రి కూడా లేదు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఇలా ఈ పెరిగిన భూముల ధరలకు ఒకవేళ ధరని లేకపోతే ఆ విఆర్ఓలు చేసిన గోల్మాలకు ఎన్ని హత్యలైతుండే ఎన్ని గందరగోళాలు అవుతుండే ఎంత గడబడి జరుగుతుండే ధరని పుణ్యమాని ఎవరి భూమి వాళ్ళకే ఉన్నది ఎవడు ఏరా పేరు చేసే అవకాశం లేదు ఇవన్నీ మీ కళ్ళ ముందు జరిగినాయి నేను ఒక్క మాట మీకు మనవి చేస్తా ఉన్నా ధరణి పుణ్యమని ఏం జరుగుతూ ఉంది మేము అక్కడ రైతు బంధు డబ్బులు ఇస్తూ ఉన్నాం హైదరాబాద్లో మేము రూపాయి విడుదల చేస్తే రూపాయి వచ్చి మీ బ్యాంకులో పడుతుంది మీ సెల్ ఫోన్ టింగ్ టింగ్ అని మోగుతుంది మీరు చూసుకుంటే బరాబర్ అకౌంట్ వస్తుంది అదేవిధంగా మీ ధాన్యం కొన్న డబ్బులు కూడా బ్యాంకులకి వచ్చి మీ అకౌంట్లో పడతా ఉన్నాయి రైతు చనిపోతే కూడా రైతు బీమా డబ్బులు కూడా అకౌంట్లో వచ్చి పడతా ఉన్నాయి ఈరోజు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు ఎవరో చిన్న సన్న మనిషి మాట్లాడతలేడు రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతున్నాడు సిఎల్పి లీడర్ బట్టి విక్రమార్క మాట్లాడుతున్నాడు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ధరణి తీసి బంగాళాఖాతంలో ఇస్తారట వేస్తారు సంతోషం మరి తర్వాత రైతు బంధు డబ్బులు ఎట్లా వస్తాయి ఏ పద్ధతిలో వస్తాయి అంటే మళ్ళా ఎంఆర్ఓ ఆఫీసులు మళ్ళా పానీనాకళ్ళు మళ్ళా విఆర్ఓలు మళ్ళా అగ్రికల్చర్ ఆఫీసర్ల సర్టిఫికెట్లు ఏం జరుగుతుంది అన్న ఎంతమంది భూమి 10 ఎకరాలు ఉంది ఎంత వస్తుంది 100,000 రూపాయలు వస్తుంది ఏడాదికి తేలా 30,000 ఇవి అంటారు ఇలా మీరు కూసున్న కాడ కడుపులో చల్ల కదలకుండా ఏ ఆఫీస్కి పోకుండా ఎవరికి ఏకైనా లంచం ఇవ్వకుండా మేము అక్కడ వేస్తే ఇక్కడ ధరణి పుణ్యమాని మీ అకౌంట్ వచ్చి పడతా ఉన్నాయి ధరణి తీసి బంగాళాఖాతం లేస్తే మరి రేపు ఇవి ఎట్లా జరుగుతాయి దయచేసి మీరు ఆలోచించాలి ఇది చాలా ప్రమాదకరం చాలా చాలా ప్రమాదకరం మొత్తం ఇబ్రాహీంపట్నం లాంటి జాగాలు అయితే గందరగోళాలు జరిగిపోతాయి మళ్ళీ దళారీలు వచ్చేస్తారు పైరవకారులు వచ్చేస్తారు ఎల్లయ్య భూమి మల్లయ్యకి రాసి మల్లయ్యది పుల్లయ్యకి రాసి జుట్లు ముడేసి కోట్ల చుట్టూ దింపి 100,000 రూపాయలు ఖర్చు పెట్టుకోవాలి ఇదే కదా జరిగేది ఇప్పుడు ధరణి ఉండన్నా పోవన్నా వినబడతలేదు ఉండన్నా ధరణి మరి ధరణి బంగాళాఖాతంలో వేస్తామన్నా ఏం చేయాలా ధరణి ఉండాలి అంటే కిషన్ రెడ్డి గారు ఇక్కడ గెలవాలి అంతే కదా ధరణి తీసుకొచ్చిన వాళ్ళు ఉండన్నా ధరణి బంగాళాఖాతంలో వేస్తానో ఉండన్నా ఈ నిర్ణయం మీరు చేయాలి అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాజీ పిసిసి అధ్యక్షుడు ఆయన మాట్లాడుతున్నారు కేసీఆర్కి అక్కడ పని లేదు ప్రజలు కట్టిన పన్నులన్నీ రైతు బంధు పెట్టి దుబారా చేస్తున్నాడు అంటాడు రైతు బంధు దుబారానా రైతు బంధు దుబారానా అండి ఉండన్న రైతు బంధు రైతు బంధు ఉండు కాదు రైతు బంధు 16,000 అవుతుంది మీరు కిషన్ రెడ్డి గారిని గెలిపిస్తే కిషన్ రెడ్డి గారిని గెలిపిస్తే ఆటోమేటిక్ బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే ఈ మార్చి తర్వాత 12,000 అవుతుంది సంవత్సరానికి ఇంత పెరుక్కుంటా ఈ 5 నెలల్లో 16,000 అవుతుంది మరి ఈ విధంగా ఇచ్చిన వాళ్ళు ఉండన్నా నేను అందుకే మిమ్మల్ని కోరింది ఆ లొలివెట్టని ఆగమన కూడా అందుకే మీరు వినాలని చెప్పి ఇవన్నీ విషయాలు మీరు గ్రామాలలో చర్చ పెట్టాలి దయచేసి బీఆర్ఎస్ నాయకులు లీడర్లు కార్యకర్తలు అందరూ కూడా
మీకు టైం ఉంది కాబట్టి ఇంక ఎలక్షన్ లోపల ప్రతి గ్రామంలో ఈ చర్చ జరగాలి. అదేవిధంగా కరెంటు పిసిసి అధ్యక్షుడు చెప్తా ఉన్నాడు, ఒకసారి కాదు రెండు మాటలు చెప్తా ఉన్నాడు, అమెరికాలో చెప్పిండు మళ్ళీ ఇప్పుడు ఈడే చెప్తా ఉన్నాడు, పట్టుబడి చెప్తా ఉన్నాడు. రైతులకు 24 గంటలు వేస్ట్ ఇస్తాడు కేసీఆర్, 24 గంటలు అవసరం లేదు. 3 గంటలు ఇస్తే జారుంటాడు, 3 గంటలు ఇస్తే వారుతుందా, పారుతుందానండి? ఎన్ని గంటలు ఉండాలి? మరొకవేళ కాంగ్రెస్ గెలిస్తే ఇంకా 3 గంటలు కాదు ఆయన చెప్తున్నాడు, 3 గంటలే చాలు, 24 గంటలు వేస్టు. 3 గంటలకు 10 HP మోటార్ పెట్టుకున్నాడు రైతు. ఎవడైనా రైతు 10 HP మోటార్ పెట్టుకుంటాడా? రైతులకు ఉండేదే 3 HP 5 HP ఉంటుంది అంతే, అంతగానే ఎక్కువ ఉండదు. మరి 10 HP మోటార్ ఎవడు కొనియాలి? ఇప్పుడు ఎవరు కొనియాలా? నేనేది ఏంటంటే ఇంత అనాలోచితంగా ఇలా ఒకటి కాదు రెండు కాదు తెలంగాణలో ఉండేటి 30 లక్షల పంప్ సెట్ని, 30 లక్షలు ఈ 30 లక్షల 10 HP పంప్ సెట్లు కొనాలంటే ఎంత డబ్బు కావాలి? ఎవడియాలి? విని తాతిస్తాడా, విని అయ్యిస్తాడా, దాని నుంచి రావాలా? అంటే బాధ్యత రైతే, వాళ్ళు ఉన్నప్పుడు ఇయ్యలే, వాళ్ళు ఉన్నప్పుడు కరెంట్ ఏ శాతకాలే ఇయ్యలే. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తూ ఉన్నా, నేను కూడా కాపోని కాబట్టి, నేను ఇప్పుడు కూడా వ్యవసాయం చేస్తా కాబట్టి రైతుల బాధ ఏందో బతికేందో నాకు తెలుసు. అందుకోసమే మొండితనంతో నరేంద్ర మోడీ నన్ను బెదిరించిండు, నువ్వు బాయిల కాడ మీటర్లు పెట్టాలి అన్నాడు. నేను చెప్పిన సత్యన పెట్టా అని చెప్పిన, పెట్టాలి వసూలు చేయాలన్నాడు. నేను చెప్పిన పెట్టం, సంవత్సరానికి 5000 నీకు బడ్జెట్ కట్ చేస్తానడు, నువ్వు చేసుకుంటే చేసుకోను. 25000 కోట్లు మనకు వచ్చేటి కట్ చేసిన నరేంద్ర మోడీ మన ప్రధానమంత్రి. అయినా కూడా నేను కాంప్రమైజ్ కాలే, మీటర్లు పెట్టలే, ఇలా 24 గంటల కరెంట్ ఆపలే. మీరందరూ ఆలోచించాలా, రేపు బీజేపీ పడి వచ్చి ఓటు ఆడతాడు, ఏ ముఖం పెట్టుకుని అడుగుతాడండి? ఎందుకేయాలి మనం ఓటు? సెంట్రల్ గవర్నమెంటు 157 మెడికల్ కాలేజీలు పెట్టింది దేశంలో, తెలంగాణ మనం భారతదేశంలో భాగం కాదా? ఒక కాలేజీ అయినా మనకి ఇయ్యద్దా? ఇయ్యలే. నవోదయ పాఠశాలలు ఎన్ని జిల్లాలు ఉంటే ప్రతి జిల్లా కోటి పెట్టాలని చట్టం ఉన్నది, ఆ చట్టాన్ని కూడా ఉల్లంఘించి ఈ ప్రధానమంత్రి, నేను 100 ఉత్తరాలు రాసిన, ఒక కేశవరావు గారు అక్కడ కూర్చున్నారు రాజ్యసభలో, పార్లమెంట్లో వీళ్ళు గడబడి చేశారు, అయినా ఒక్క నవోదయ పాఠశాల ఇయ్యలే. ఒక్క నవోదయ పాఠశాల ఇయ్యని, ఒక్క మెడికల్ కాలేజీ ఇయ్యని 25000 కోట్ల రూపాయలు మనకి కోసిన బీజేపీ పార్టీకి ఎందుకంటే వేయాలి ఓటు? నాకు అర్థం కాదు, ఏ కారణం మీద వేయాలి? అందుకే నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా, ఈ కారణాలు మీరు చర్చ చేయాలి, ఓటు ఆగమాగం వేయద్దు. ఎవరికి వేసినా ఆలోచనతో విచక్షణతో ఓటేస్తే తప్పకుండా మనకు మేలు జరుగుతుంది. ఇక ఈ రకంగా ధరని తీసేస్తాం, రైతు బంధు తీసేస్తాం, కరెంట్ 3 గంటలు వేయిస్తాం, మరి ఎవరికేమన్నా దయచేసి మీరు ఆలోచన చేయాలి. బీఆర్ఎస్ నాయకులు మీరు గ్రామాలలో అడగాలి రైతాంగాన్ని, పెద్ద ప్రమాదం పొంచున్నది. పొరపాటున కాంగ్రెస్ వస్తే అప్పుడు నేను కూడా చేసేదేమి ఉండదు, ఎందుకంటే వాళ్ళు కుల్లా చెప్తున్నారు, బారా తర్వాత కుల్లా చెప్తున్నారు, ఏం దాసి చెప్తలేరు. మేము ఓపెన్గా చెప్పంగా ప్రజలు మాకు ఓటేసినారు, మా పాలసీ అయితే ఇంప్లిమెంట్ చేస్తామంటారు రేపు, అప్పుడు ఎవడేం చేయాలా? ఎంత మొత్తుకున్నా ఏమవుతుంది? అందుకే నేను మరీ మరీ చెప్పేది, ప్రజాస్వామ్యంలో పరిణతి పెరిగి ఆలోచన శక్తితోని ఏది మంచిది ఏది చెడ్డదని ఆలోచించాలి. మనం మానవీయ కోణంలో పనిచేసినాం, కంటి వెలుగు అనే కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఎవడన్నా ఒక ముఖ్యమంత్రి ఇండియాలో ఆలోచన చేసినరా? 3 కోట్ల మంది ప్రజలకు ఎవరి ఊర్ల వాళ్ళకే కండ్ల పరీక్షలు చేసి 80 లక్షల మందికి అద్దాలు ఇచ్చినాం, అవసరమైన వాళ్ళకి ఆపరేషన్లు కూడా రికమెండ్ చేసినాం. ఇది ఎప్పుడన్నా కాంగ్రెస్ రాజ్యంలో మనం ఆలోచన చేసినామా, చూసినామా? కేసీఆర్ కిట్టు గతంలో ప్రైవేట్ హాస్పిటల్ కోసం దోపిడీ, ఇలా ఉల్టా ప్రభుత్వమే డబ్బులు ఇచ్చి అమ్మాయి ఉడితే 13,000 ఇచ్చి, అబ్బాయి ఉడితే 12,000 ఇచ్చి, అమ్మఒడి వాహనాలు పెట్టి వాళ్ళని ప్రసవానికి తీసుకెళ్ళి సేఫ్గా డెలివరీ చేయించి మళ్ళీ సేఫ్గా తెచ్చి ఇంటికాడ దించుతూ ఉన్నారు. ఇటువంటి అనేక కార్యక్రమాలు మీ కళ్ళ ముందర ఉన్నాయి, సంక్షేమ కార్యక్రమాలు మీ కళ్ళ ముందర ఉన్నాయి, కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలు మీ కళ్ళ ముందర ఉన్నాయి. ఒక ఇవి మాత్రమే చేసినామా? అదే కాదు, సుమారు 700 కోట్ల రూపాయలతో కిషన్ రెడ్డి గారు ఇక్కడ మొత్తం రోడ్లని డబుల్ రోడ్లు చేసినారు, చాలా వరకు చేసినారు. అవి పోను, మిగతా వాటి కూడా నాకు కావాలని చెప్పి అడుగుతూ ఉన్నారు. వారు అడిగిన దానిలో తప్పు లేదు, తప్పకుండా కావాల్సిందే. మంచి ఎమ్మెల్యే ఉన్న కాడ నియోజకవర్గం ఇంకా కావాలని కోరుకుంటారు. మీ దగ్గర అద్భుతమైనటువంటి రీజనల్ రింగ్ రోడ్ వస్తూ ఉంది, ఇబ్రాహీంపట్నం యొక్క ముఖ చిత్రమే మారిపోతుంది. కారణం ఏంటంటే రింగ్ రోడ్ ఇబ్రాహీంపట్నం గుండానే పోతూ ఉన్నది.
కలెక్టరేట్ మీ నియోజకవర్గంలో వచ్చింది, కోహెడలో పండ్ల మార్కెట్ మీ నియోజకవర్గంలో వస్తున్నది. వీటన్నిటిని మించి ఫ్యాక్స్కాన్ ఇండస్ట్రీ, లక్ష మందికి ఉద్యోగాలు ఇచ్చే ఫ్యాక్స్కాన్ ఇండస్ట్రీ కూడా మన దగ్గరనే ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో వస్తూ ఉన్నది. అది ఓనుమల్ల కిషన్ రెడ్డి గారు తన గ్రామంలో ఇంకా వేరే చోట ఒక 600 ఎకరాలు తీసినాం సార్. మేము అక్కడ కూడా మాకు పరిశ్రమలు, కాలుష్యం లేనటువంటి, పొల్యూషన్ లేనటువంటి ఇండస్ట్రీ పెట్టడానికి ప్రయత్నం చేయాలని చెప్తా ఉన్నారు. మీకు గ్యారంటీగా వస్తే ఇవాడు ఆపిన ఆగై, హైదరాబాద్ పక్కనే కాబట్టి జాగ చూపిస్తే ఆ పరిశ్రమ కూడా కాలుమొక్కడికి వస్తాడు. అవన్నీ జరుగుతాయి. ఇవన్నీ జరగానంటే కిషన్ రెడ్డి గారు గెలిస్తే జరుగుతాయి. కాబట్టి దయచేసి నేను మీ అందరినీ కోరేది, మీరందరూ యునైటెడ్గా ఉండి ప్రజలందరికీ ఈ విషయాలు చెప్పి వివరించి మీరు తప్పకుండా కిషన్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను.